స్టేషన్ ఘన్పూర్లో మళ్ళీ పాతకతేనా? చిరకాల ప్రత్యర్థుల మధ్య రాజకీయ రగడ ఇక డైలీ సీరియల్లా నడవబోతుందా? బీఆర్ఎస్ కి బై బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఎప్పుడు చేరబోతున్నారు? ఇకపై ఏ పాత్ర పోషించబోతున్నారు? ఆయన రాజీనామాకు కారణాలేంటి? ఘన్పూర్ స్టేషన్లో రాజకీయ కూత ఎలా ఉండబోతోంది? సర్దుకోవడాలు లేవు, దాచుకోవడాలు లేవు. స్టేషన్లో సైరన్, రాజకీయ వివాదాలకు జంక్షన్ గా పేరున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో స్టేషన్ ఘన్పూర్ లో రాజకీయ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పగానే కాంగ్రెస్ పెద్దలతో చేయి కలిపారు మాజీ ఎమ్మెల్యే. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య 2012లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. 2014 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీతో గెలిచారు రాజయ్య. ఆ తర్వాత రాజయ్యకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినా కొంతకాలానికే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. ఇదే నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం కట్టబెడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు అప్పటి సీఎం కేసీఆర్. చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఇన్నాళ్లు ఒకే పార్టీలో పనిచేసినా ఎప్పుడూ కలిసి పనిచేసింది లేదు. పై పై నటనే తప్ప మనస్ఫూర్తిగా ఏనాడు ఇద్దరూ మాటలు కలపలేదు కూడా. బీఆర్ఎస్ లో వారిద్దరి మధ్య ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలతో తరచూ వార్తలకెక్కింది స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందిన బుజ్జగింపుల తర్వాత పార్టీ కోసం పనిచేశారు రాజయ్య. అసెంబ్లీ టికెట్ చేజారినా ఎంపీ టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆ ఆశలు కూడా ఆవిరయ్యేలా ఉన్నాయి. పైగా ఎంపీ టికెట్ కడియం శ్రీహరి కూతురు కావ్యకి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మనసు చంపుకుని గులాబీ పార్టీలో ఉండలేను అని ప్రకటించిన రాజయ్య సొంత గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసి పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏ ఆఫర్ ఇస్తుంది? కాంగ్రెస్ లోనైనా ఆయనకు తగిన గుర్తింపు దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. పాత పార్టీలో కొత్త గౌరవ మర్యాదల సంగతి పక్కన పెడితే రాజయ్య రాజీనామాతో స్టేషన్ ఘన్పూర్ లో మళ్లీ రాజకీయ ప్రకంపనలు తప్పేలా లేవు. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పాము ముంగిసల ఇక రోజు కీచులాట తప్పదనే ప్రచారం సాగుతోంది.